భారత్ భవన్ కు శంకుబండ పాతిండు సీఎం సారు. కట్టుడు ఒడిసినాక కార్ పార్టీలకు ఇస్తారట ట్రైనింగ్. పర్యావరణం మీద బగ్గనే చూపించిర్రు పాయరం. వాడల పొంటి బీచ్లల్లా చెత్త ఏర్పారేసిర్రు జనం. ఊరు ఊరంతా పరిశాం చేసింది గాలివాన. పల్లె జనానికి లేకుంటైంది నిలువ నీడ. విత్తనాలు దొరకక ఆగమైతుర్రు రైతన్నలు. మార్కెట్ల నిండా అమ్ముతున్నారు నాసి రకం గింజలు. డాన్స్లతోని దుమ్ము లేపిర్రు పోలీసోళ్ళు. దశాబ్ది ఉత్సవాలల్లో చూపించిర్రు టాలెంట్. ఐదు వందలకే ఇస్తున్నారు గ్యాస్ మొద్దు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాతీయ పార్టీ అంటే చిన్నముచ్చట్న. దేశమంతా పతార సంపాదించుకోవాలి. పబ్లిక్ ను ఆకట్టుకునే లీడర్లు ఉండాలి. అసొంటి లీడర్లను తయారు చేసుకోవాలి. రాష్ట్రానికి ఆఫీస్ కట్టాలి. సందు దొరికితే చాలు, పోయి మీటింగ్లు పెట్టాలి. అబ్బో, చాలా పెద్ద పని. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వ్యవహారమంతా సక్కబెడుతున్నాడు సీఎం కేసీఆర్ సారు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని కంకణం కట్టుకున్న సారు ఇప్పుడు లీడర్లను తయారు చేసే పనుల పడ్డాడు. పక్క పార్టీలకెళ్ళి లీడర్లను గుంజుకున్నాడు కాదు, సారే సొంతంగా లీడర్లను తయారు చేసే ఇగ్రం చేసిండు. ఇగ చూడుర్రి, ఢిల్లీలో ఓ ఆఫీసు, ఏపీలో ఓ ఆఫీసు, పట్నంలో ఓ ఆఫీసు, ఆఫీసుల మీద ఆఫీసులు తెరుస్తారు కార్ పార్టీ వాళ్ళు. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద ఆఫీస్ కట్టేటందుకు శంకుబండ బాతిండు సీఎం కేసీఆర్ సారు. పూజలు చేసి కట్టుడు పనులు చురువు చేసిండ్రు. పట్నం పక్క పొంటే ఉన్న కోకాపేటల 11 ఎకరాలల్లా 15 అంతరాలతోని ఏక్సే ఏక్ బిల్డింగ్ కడతారట. భారత్ భవన్ అని పేరు పెట్టిర్రు దానికి. ఉన్న ఆఫీసులు సరిపోతలేవ్వా, ఇంకెన్ని తెరుస్తారు అనుకునేరు. ఇప్పుడు కడుతున్న ఆఫీసు అసొంటి ఇసొంటి ఆఫీసు కాదట. దేశంలో అంతోటి ఇంతోటి అని చెప్పుకుంటున్న ఏ రాజకీయ పార్టీకి లేని అసొంటి ఆఫీసు కడుతున్నారట. అంటే పార్టీ మీటింగులే కాదు, పార్టీ లీడర్లకు కార్యకర్తలకు ఇక్కడ ట్రైనింగులు ఇస్తారట, క్లాసులు చెప్తారట. పబ్లిక్ తోని ఎట్టెట్లా మెలగాలి, ఎట్లా పతార సంపాదించుకోవాలి, ఏమేం పుస్తకాలు చదవాలి, ఎట్లయితే పేరు మోస్తారో అవన్నీ అనుభవం గల లీడర్లు ఆఫీసర్లు గురువులతోని చెప్పిస్తారట. అసలే దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని చూస్తున్నాడు పెద్ద సారు. అందుకే పక్క రాష్ట్రాలకెళ్ళి కొత్త కొత్త లీడర్లను కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట. లీడర్లకు అంగబలం అర్ధబలం రెండే ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి. ఇగో గా బుద్ధిబలం పెంచుకునే తందుకే మంచి మంచి లీడర్లను తయారు చేయనికనే గీ భారత్ భవన్ కడుతున్నారట కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు, ఇప్పుడున్న తెలంగాణ భవన్లో రాష్ట్ర రాజకీయం నడిస్తే భారత్ భవన్లో దేశ రాజకీయం ముచ్చట్లు నడుస్తాయా అన్నట్టు. గుంజుకుంటే దాంట్లోకి వెళ్ళింత మంది, దీనిలోకి వెళ్ళింత మంది, ఏదో పార్టీలకెళ్ళి లీడర్లు పార్టీల చెరికైతారు. కానీ ఎంతమంది నాని గుంజుకుంటారు? అందుకే సొంతంగా లీడర్లను గట్టి కార్యకర్తలను తయారు చేసే కార్ఖానా తెరుస్తున్నారు అన్నట్టు కారు పార్టీ వాళ్ళు. అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పుడు అలకటి పనే, కానీ చేసుడు కష్టమైన పని. మొలకలు నాటాలి, నీళ్లు పోయాలి, చెత్త పారేయొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, గాలి గలీజ్ చేయొద్దు, గత్తర గత్తర చేయొద్దు అని చాలా మంది చాలా తీర్లు చెప్తుంటారు. మైక్ దొరికితే చాలు భాషని ఇస్తుంటారు. కానీ చెప్పేటోళ్ళే సగం మంది చెత్త చెత్త చేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా ప్రకృతిని పరిశాం చేస్తున్నాం కాబట్టే అది మనల్ని ఆగం పట్టిస్తున్నది. అగో చెట్లు చెత్త అంటే యాదకొచ్చింది. పర్యావరణ దినాన్ని మనోళ్ళు గట్టిగానే చేసుకున్నారు. పాండ్రో సార్ సుశేషుద్దాం. ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఎవరి చేతులనో లేదు, మన చేతులనే ఉన్నది. నా ఇల్లు మంచిగుంటే చాలు, పక్క పొంటి ఏమన్నా కానీ అనుకుంటారు అందరూ. గట్ల అనుకుంటారు కాబట్టి మన ఏళ్ళతోని మన కంట్లనే పోడ్చుకున్నట్టు అవుతుంది అని అందరిని గట్టిగానే అరుచుకున్నాడు ఇగో మంత్రి కేటీఆర్ సారు. ఖైరతాబాద్ లో మీటింగ్ అయితే అక్కడికి పోయిండు సారు. నాలా నాది కాదు, రోడ్డు నాది కాదు, ఇల్లు మాత్రమే నాది, బయట మాత్రం నాది కాదు. అంతేకాదు, సఫాయి కార్మికులు ఆఫీసర్లు దలుచుకుంటే కాదు, పబ్లిక్ అంతా దలుచుకుంటేనే అంత నీటుగా ఉంటది, పర్యావరణం మంచిగా ఉంటది అని చెప్పిండు. అందరం కలిస్తేనే, అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. ఆ మార్పు మనం ఆశించిన స్థాయిలో మన పిల్లలకైనా కనీసం నాగరికంగా బతికే ఒక పరిస్థితి వస్తుంది. ఇక అటు ఏపీలో కూడా లీడర్లు మీటింగులు పెట్టి ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి అని గట్టిగానే జోలు చెప్పిర్రు.
ఆఫీసర్లు పొద్దుపొద్దుగాల చెత్త ఎత్తిపోసిర్రు. పబ్లిక్ తోని కలిసి సముద్రం ఒడ్డుకు పారేసిన ప్లాస్టిక్ వర్కులు, డబ్బాలు, గిబ్బాలు అన్ని ఏరేసిండ్రు. ఇక ఎప్పటి తీరుగానే చాలా మంది ప్రకృతిని ప్రేమించాలే, పూజించాలే అని మస్తు మస్తు ముచ్చట్లే మాట్లాడుకున్నారు. మంచిగానే ఉన్నది ఒక్కరోజు మురిపాం. మరి దినం ఏమవుతున్నదో ఏమో అందరికీ. చేజేతులా కూసున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వారేస్తాం. ప్లాస్టిక్ వాడొద్దంటే కవర్ల కొరకు కొట్లాడతాం. అడ్డమైన గలీజంతా నదులల్లో ఇడిచిపెడతాం. బుస్స బుస్స గలీజు గాలి గాలిలకు ఇడుస్తుంటాం. ఆఖరికి వట్టి వట్టిగా ఆరన్లు ఒట్టకుర్రి అని చెప్తే ఊడినారు చాలా మంది. గసొంటోళ్ళంతా మారనంత వరకు గిట్లా పర్యావరణం గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఏం పాయిదా ఉండదు. ఉత్త మాటలల్లనే ప్రకృతి మీద ప్రేమ. చేసే పనులన్నీ నాశనకాలం పనులే. ఇప్పటికే బరపు గడ్డలు గారికి సముద్రం ముంగటికొస్తున్నదట. ఢిల్లీ అసంటి పట్టణాలల్లో పీల్చుకొని ఇంకే మంచి గాలే దొరుకుతలేదు. ఇప్పటికన్నా మనం అంత మారకపోతే పోయే కాలం దగ్గర పడ్డట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవాళంతా మంచుకున్నది అని ఇట్లా అనుకున్నదే ఆలస్యం. ఏదో ఒక ఆపదొచ్చి పడుతుంటుంది. గడికో గండం అన్నట్టే తయారైంది పరిస్థితి. ఉంటుంటేనే బాటెంట పోయే మనుషుల మీద షెట్లు కూలిపడుతున్నాయి. ఆడుకుంటున్న పొల్లగాండ్ల మీద మిద్దెలు కూలిపడుతున్నాయి. వడగండ్ల వానలు, షెట్ల మీద పిడుగులు, అరెరెరెరెరెరే అంతా ఆగమాగమవుతున్నది. నెరిగ్గి నడుమ గాలివానలు కూడా పబ్లిక్ను గాయగాయ చేస్తున్నాయి. ఇక చూడు రిగ్గి ఊరి పరిస్థితి ఎట్లయిందో. గాచారం పాడైపోను. ఏది కొట్టినా ఎక్కువనే కొడుతున్నది కానీ తక్కువనైతే కొడతలేదు. ఆఖరికి గాలొచ్చినా గత్తర గత్తర చేసిందాక ఇడిచిపెడతలేదు. ఇక చూడుర్రి నిర్మల్ జిల్లా పెంబి అనే ఊర్లో ఎట్లా తయారైందో పరిస్థితి. ఏదో ఉన్న కాడికి తిన్న కాడికి గుడిసెలో కొట్టాలో వేసుకుని బతుకుతుంటే గా కొట్టాల మీద రేకులు, తడకలు కూడా ఎగిరేసుకుని పోయింది గాలివాన. కొమ్మలు కొట్టేసిన షెట్టు లెక్క ఉత్త చుట్టూ గోడలే మిగిలినాయి. ఒక్క ఇల్లని కాదు, ఊరు ఊరంతా ఇదే పరిస్థితి ఉన్నది. ఇంటి మీద పెంకులు ఎగిరిపోయి ఎక్కడ చూసినా పెంకాసులే పడ్డాయి. ఇంటి దూలాలు కూలి పడ్డాయి. కరెంటు తంబాలు ఇరిగి పడ్డాయి. వైర్లు తెగినాయి. పశువులకు దెబ్బలు దాకినాయి. ఏదో ప్రళయం వచ్చినట్టే అయ్యిందట. ఒక్కటి కాదు, రెండు కాదు, మొత్తం 10 ఇండ్ల మీద కప్పులు ఎగిరిపోయినాయి. బతుకుడో సచ్చుడో అన్నట్టు బుగులు పట్టిర్రట పబ్లిక్. అసలే పొట్టు పొట్టు కొడుతున్నాయి వానలు. గీసొంటి ఇయాలల గిట్ల ఇండ్ల మీద కప్పులు ఎగిరిపోయేటాళ్లకు పబ్లిక్ పెద్ద పర్షన్ల పడ్డారు. కాయకిలి వేసుకుని బతికే జనాలు, రేక్కాడితే గాని డొక్కాడని బీదోళ్లు, గాలివాన దెబ్బకు కుదేలయ్యిర్రు. ఎట్లా చేయాలరా దేవుడా, ఎక్కడికి పోవాలరా నాయనా అని పాపం పానసారం పడుతుర్రు. సర్కారోళ్లే ఆదుకోవాలి, ఇల్లిడుపు చక్కగా చేయాలి అని కోరుతున్నారు జనాలు. లేకపోతే ఇక ఎండకి ఎండుడు, వానకు తడుచుడు, సలికి వానుకుడు అవుతుంది అని రంది చేస్తున్నారు. కానీ ఏం గాలివానలో ఏమో నెరి ఇంటి మీద కప్పులు ఎగిరిపోయేటట్టు వీస్తున్నాయంటే మరి గవ్వేం గాలిలో ఏమో అని అనుకుంటుర్రు అందరూ. అనగనగనగనగా అని చెప్పుడు షురూ చేస్తే ఇక ఆగనే ఆగదు. ఎంత చెప్పినా ఓడోది రైతన్నల కథ. దుక్కి దున్నింది మొదలు కోత కోసేదాకా అడుక్కో గండం రోజుకో కష్టం అన్నట్టే ఉంటుంది అన్నదాతల పరిస్థితి. అటు ఇటు తిరిగి పెద్ద కోడలకే తిట్లు అన్నట్టు అటు ఇటు తిరిగి అన్నదాతకే ఎవ్వరికి లేనన్ని కష్టాలు. లీడర్లంతా వ్యవసాయం పండగ లెక్క మారింది అని అంటుంటే పరిస్థితులేమో ఇంకో తీరుగా మారినాయి. ఇగో ఎంత చేసినా ఏడ్సుడే అన్నట్టున్నది రైతన్నల కథ. వ్యవసాయమంటే ఇప్పుడు దండగ కాదు పండగ లెక్క అయింది అని చెప్తున్నారు లీడర్లు. కానీ చాలా జాగల్లో ఏదో ఓ తీరుగా గోసపడితేనే ఉన్నారు అన్నదాతలు. ఇక చూడర్రి మార్కెట్ కు మొక్కలు తీసుకొచ్చి 20 దినాలు అవుతున్నదట. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరట. అందుకే గిట్లా రోడ్డు ఎక్కిండ్రు రైతన్నలు. పొట్టు పొట్టులొల్లు వేసిర్రు. రాస్తా బంద్ పెట్టడాలకు అటు ఇటు బండ్లు అన్ని ఆగిపోయినాయి. ఆఫీసర్లు వచ్చి కొంటామని చెప్పినాకనే లొల్లి బంద్ అయింది. మొన్నటి వర్షానికి అన్ని కొట్టుకపోతే పారతోడు అన్ని కుప్ప చేసుకుని ఎత్తి కుప్ప పోసుకున్న ఎండ పెట్టినాం. మళ్ళా రాత్రి 2 పరదాలు కప్పితే 2 పరదాలు తిని మళ్ళీ లేచిపోయినాయి. దయచేసి మాకు ఎమ్మడే పరదాలు అయితే మేము నింపి ఆ రేగుల కింద వేసుకుంటే అవి 10 రోజులకు కాట పెట్టుకున్నాం. బత్తాలు ఇవ్వంటే ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు వర్షం తగ్గి ఇప్పుడు 6 రోజులు అవుతుంది, ఇంక పరదాన్ని ఎత్తలేరు. మీకు 15 రోజుల సార్ తిరుగుతాం పోతాం. ఇప్పుడు మాకు పనులు ఆగుతాయి. వ్యవసాయం పనులు ఇక ఆదిలాబాద్ జిల్లాలను అయితే నాణ్యమైన గింజలు దొరకక పరిశాన్ అవుతున్నారు రైతన్నలు. ఐటి బూనే కాలం రానే వస్తున్నది. పత్తి పెడదామని గింజల కోసం పోతే ఏవేవో అల్క తక్కువ గింజలు అంటగాడుతున్నారట. గవేవో రాసి ఇత్తనాలట. వాటి కోసం పోతే ఊరు పేరు లేని గింజలిచ్చి రైతులను ఆగం పట్టిస్తున్నారట. ఇటు చూస్తేనేమో మృగశిర రానే వస్తున్నది. యాళ్లకు మంచి గింజలు దొరకకపోతే ఏం చేయాలరా
రా దేవుడా అని నెత్తికొట్టుకుంటున్నారు రైతులు. మీదికెళ్లి పక్కకెళ్లి మహారాష్ట్ర రైతులు కూడా ఆదిలాబాద్కే వస్తున్నారట గింజల కొరకు. అందుకే మనోళ్లకు తక్కవాడుతున్నాయట. ఇంగో దిక్కు గింజలు అమ్మేటోళ్లు కరెక్ట్ టైంకు ఆదను చూసి పాదును పెడుతున్నారు. నాణ్యమైన గింజలు కావాలంటే ఎక్కువ రేటు ఇవ్వాలని అడుగుతున్నారట. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారట. తక్కువ పైసలు ఇస్తే యావో ఒకటి అడ్డమైన కల్తీ గింజలు ఇచ్చి కడుపు కొడుతున్నారట. వాళ్ళ ఈ కారం తప్పిన మోకాలల కట్టే అన్యం పుణ్యం తెలవని అమాయక రైతులతోని ఆట ఆడుకుంటారు విత్తనాలు అమ్మేటోళ్లు. అందుకే ఇప్పటికన్నా ఆఫీసర్లు జర సోయికి రావాలే. రైతులు మోసగాళ్ళ బారిన పడకుండా చూడాలి. విత్తనాలు అమ్మే షాపుల మీద చెక్కింగులు చేయాలి. అందరికి నాణ్యమైన గింజలు అందేటట్టు చూడాలి అని కోరుతున్నారు అన్నదాతలు. అయినా ఎవరిలో ఒకళ్ళు చెప్పేదాకా ఆఫీసర్లకు సోయేందుకు రాదో ఏమో మరి కదా. ఇచ్చిన హామీలను అమలు చేసేట్లే షేయ్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. మాట తప్పరు, మడవ తిప్పరు. హామీ ఇచ్చిర్రంటే 600 అనుకున్నది షేయకుంటే ఈడ్చిపెట్టరు. అట్లుంటాయి మరి హస్తం పార్టీ వాళ్ళ లెక్కలు. ఇగో రాజస్థాన్లో కర్ణాటకలో అట్లనే చేస్తుర్రు. ఇప్పుడు ఇచ్చిన హామీలను ఇచ్చినట్టు అమలు చేసుకుంటా పోతుర్రు. పాన్రి ఏమేం చేస్తున్నారో చూసేద్దాం. వచ్చే ఎలక్షన్లో శక్రం దిప్పనీకే గట్టి ఉపాయాలే చేస్తున్నది షేయ్ పార్టీ. అందుకే మొదలు ఒక్కో రాష్ట్రంలో పతారా వెంచుకునే ఇగ్రం చేస్తున్నారు. నెరి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో గవ్వే హామీల కింద ఇస్తున్నారు. అటెంకా అధికారంలకు వచ్చినాక ఇచ్చిన హామీలను ఇచ్చినట్టు అమలు చేసుకుంటా పోతుర్రు. కొంచెం లేట్ అయిందన్న ముచ్చటే గాని రాజస్థాన్ లో హామీలు అమలు చేసే కార్యం ముంగటేసుకున్నది అక్కడి హస్తం సర్కారు. ఎలక్షన్లకు ముంగట గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చెప్పిరు కదా. ఆగో, అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పేరిట పథకం షురూ చేసిర్రు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న 80 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తారట. శివంట సోమవారం నాడు 14 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్లు పంచిర్రు. అంటే ఈ లెక్కన ఒక్కో సిలిండర్ మీద సబ్సిడీ పేరిట 640 రూపాయలు భరిస్తుందన్నట్టు సర్కారు. ఇట్లా వంతులు వారీగా 80 లక్షల కుటుంబాలకు పథకం అమలు చేస్తారట. మంచి ముచ్చటే కదా. ఇక ఇదంతా ఇట్లుంటే కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను ఈ నెల 11వ తారీఖు నుంచి వంతులు వారీగా షురూ చేస్తారట. ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా ఆడోళ్ళందరినీ పుక్యానికే బస్సులు పోనిస్తుర్రు. ఉన్నోళ్ళు లేనోళ్ళన్న తేడా ఏం లేదు. మళ్ళా ఇక ఇదే వరుసలో ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ పోతారట. గృహలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు 2000 ఇచ్చే కార్యం ఆగస్టులో జెండా వందనం రోజు మొదలు పెడతారట. అట్లనే పేదలకు నెలకు 10 కిలోల రేషన్ బియ్యం పోసే అన్నభాగ్య పథకం, ఉచిత కరెంటు కోసం పెట్టిన గృహజ్యోతి పథకం, కొలువు లేనోళ్లకు పైసలు ఇచ్చే యువనిధి పథకం, ఇట్లా పథకాలన్నీ ముహూర్తం చూసుకుని ఒకటేనక ఒకటి షురూ చేస్తారట. అయితే ఈ పథకాలన్నిటికీ రూల్స్ ఉంటాయి. సర్కార్ రూల్స్ కు తగ్గట్టుగానే పథకాలన్నీ అమలైతాయని అంటుర్రు. ఇక గిదిట్లుంటే ఇసొంటి పథకాలతోటి రాష్ట్రానికి శానా దెబ్బ పడతదని నెత్తి నోరు కొట్టుకుంటుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. మరి ఆల్ ఫ్రీ అంటే వాటికనే అవుతుందా చెప్పుర్రి. పైసలు నీళ్లు ఖర్చు అయినట్టే ఖర్చు అవుతాయి. గాలెక్కన ఈ పథకాలన్నీ ఎట్లెట్ల అమలు చేస్తారో ఏమో ఇక హస్తం పార్టీ వాళ్ళు. డ్యాన్స్ అనేటిది ఎవ్వల సొత్తు కాదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న తేడా లేదు. లీడర్లు అధికారులు అన్న భేదం కూడా లేదు. చాలా మందిలో డ్యాన్స్ కళ ఉంటుంది. కానీ ఏదో అవుదాం అనుకుని ఇంకేదో అవుతుంటారు కొందరు. అట్లా అలా టాలెంట్ మూలగొడుతుంది. కానీ ఎగిరాలనే ఆశ అయితే ఉంటుంది. అగో గాశతోటే అప్పుడప్పుడు టైం చూసుకొని టాలెంట్ బయట పెడుతుంటారు కొందరు. ఇగో ఈడ కూడా కొందరు పోలీసు అన్నలు గసంటి టాలెంటే చూపెట్టిర్రు. చూడుర్రి ఎట్లున్నదో పోలీసుల డ్యాన్సు. వారే వా, ఏం ఎగురుడు ఏం దుంకుడు. ప్రభుదేవకు తక్కువ చిరంజీవికి ఎక్కువ అన్నట్టే ఉన్నది పోర్రి. ఇన్నాళ్ళు కాకి బట్టల మాటన దాసుకున్న టాలెంట్ మొత్తం చూపిస్తుర్రు కదా పోలీసు అన్నలు. అంతేకాదు నాటికలు ప్రదర్శించి లోపల దాసుకున్న రంగస్థల నటులను కూడా బయటికి తీసిర్రు. చూస్తే
చూస్తున్నారా లాఠీల వట్టి బడవేగాలకు భరతం బట్టుడే కాదు చిరంజీవిల వల్ల స్టెప్పులు ఇరగదీసిట్ల కూడా తిరుగులేదని నిరూపించుకుంటున్నారు కాకీలు మా స్టెప్పులు క్లాస్ స్టెప్పులు ఎసంటి స్టెప్పులైనా ఇరగదీస్తున్నారు వీళ్ళ టాలెంట్ చూస్తుంటే యాక్టర్లు కాబోయే కాకీలైనట్టున్నారు పాపం ఎందుకంటే గా రేంజ్ల చేసిర్రు మరి డాన్స్ ఇప్పటి హీరోలకు ఏం గింత కూడా తీసిపోలేదు సినిమా హీరోల కంటే ఇంకా వీళ్ళేనాయం ఉన్నారు గంత జోష్ కొద్ది చేసిర్రు డాన్స్ మహబూబ్ నగర్ లో జరిగిన ముచ్చటకిది తెలంగాణ వచ్చి పదేండ్లైనందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం కదా ఆ గాండ్ల భాగంగా సోమవారం సురక్ష దినోత్సవం పేరిట పోలీసుల సంబురాలు జరిగినాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సంబురాలల్లా గీ తీరుగ ఎగిరి దున్కిర్రు పోలీసులు ఓ దిక్కు స్టేజ్ మీద ఎగిరేటోళ్ళు ఎగిరిర్రు ఇంకో పక్క కింద కూసున్నోళ్ళంతా ఈలలేసుకుంటా కేరింతలు కొట్టుకుంటా పూనకంతో ఊగిపోయిర్రు ఎనకటి కృష్ణ సార్ పాటల కాడి నుంచి ఇప్పటి డీజే టిల్లు పాటల దాకా తీరొక్క తీర్ల పాటలకు డాన్సులు చేసిర్రు ఏమైనా చిన్నగా సాగలేదు కార్యం నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట సోషల్ మీడియా పుణ్యమా అని గది ఇంకింత ఎక్కువనే అవుతున్నది ఇప్పుడు అకౌంట్ ఉన్నది కదా అని ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు ఆగంబట్టిచ్చే రాతలు రాసిడ్చి పెడుతుర్రు ఒడిశాలో 3 రైళ్లు టక్కరిచ్చుకొని 100 మంది జీవిడిచిర్రు కదా ఆగు గా ముచ్చట మీద కూడా గట్లే ఫేక్ రాతలు ఫేక్తుర్రు కొందరు జీవిడిచినోళ్ళ ఇంటోళ్ళ కోసం ఫలానోళ్ళు అంత ఇచ్చిర్రట ఫలానోళ్ళు ఇంత ఇచ్చిర్రట అని లేనిపోని పోస్టులు పెడుతుర్రు ఇగో సదివేస్తే ఉన్నమతి పోయిందట ఏమంట సోషల్ మీడియా వచ్చిందో గాని ఆనాటి సంధి అట్లనే అవుతున్నది నిజమేంటిదో అబద్ధం ఏంటిదో తెలియకుండా పోతున్నది జనాలకు ఒడిశాలో రైలు టక్కరిచ్చుకున్న ముచ్చట్ల మీద ఎవ్వలకు తోచిన రాతలు వాళ్ళు రాస్తుండ్రు నాకు తెలిసిందే ముచ్చట నేను రాసిందే రాత అన్నట్టు చేస్తుర్రు అది సాలదన్నట్టు ఇప్పుడు జీ విడిచిన వాళ్ళ కోసం క్రికెటర్లు పైసలు ఇచ్చిర్రు వ్యాపారులు పైసలు ఇచ్చిర్రు పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ పైసలు ఇచ్చిర్రు అని అనుకుంటా ఫేక్ పోస్టులు పెడుతుర్రు పొట్టు పొట్టు జీ విడిచిన వాళ్ళ ఇంటి పిల్లలకు పలానోళ్ళు ఫ్రీగా చదువు చెప్పిస్తారట అని ఒకళ్ళు క్రికెటర్ ధోని సారు 60 కోట్లు ఇచ్చిండట అని ఒకళ్ళు ఇంకో క్రికెటర్ కోహ్లీ సారు 30 కోట్లు ఇచ్చిండని ఇంకొకళ్ళు గిట్ల వాళ్ళంతా స్వయంగా వచ్చి శవల చెప్పిపోయినట్టే కామెంట్లు రాస్తుర్రు మళ్ళా దేన్ని ఇడిచిపెడతలేరు ఆఖరికి టెలిగ్రామ్ లా వాట్సాప్ లా కూడా తిరుగుతున్నాయి మరి ఇండ్లేమన్నా నిజమున్నదా అంటే అంత ఒటి ముచ్చటేనట ఎవరిలో చెప్తున్న ముచ్చట కాదు గిది స్వయంగా ఒడిషా పోలీసులు క్లారిటీ ఇచ్చిర్రు గిసొంటి రాతల మీద అవన్నీ ఫేకుడు వార్తలేనట ధోని దమ్మిడి కూడా ఇయ్యలేదట కోహ్లీ రూపాయి కూడా ఇయ్యలేదట ఇసొంటి ఆటిని అస్సలు నమ్మకుర్రి అని చెప్పుకొచ్చిర్రు కాకీలు అంతేకాదు మత కోణంలో కూడా పోస్టులు పెడుతున్నారట కొందరు నోరు మూసుకొని ఉండకపోతే అసొంటోళ్లకు కాల్చి వాత పెట్టుడు ఖాయమంటుర్రు కాకీలు మెసేజ్లు షేర్ చేసినా గట్టిగానే అరుచుకుంటుర్రట ఏదేమైనా సోషల్ మీడియా అంటేనే గిట్లా తయారైంది ఇయాల రేపు బుర్రకో ఆలోచన ఉండుట్లా ఎవ్వలకు నచ్చింది వాళ్ళు రాస్తున్నారు అట్లా నిజమన్నది ఏందో తెలియకుండా పోతున్నది అందుకే సోషల్ మీడియా మీద గట్టి నియంత్రణ ఉండాలి అని కోరుతుండ్రు చాలా మంది కానీ అది అయ్యే ముచ్చటేనా చంద్రుని మీదకి రాకెట్లు పంపిస్తున్నాం మొగుల మీదకి మనుషులందోలే ఈగ్రము చేస్తున్నాం దునియా అంతటా చెప్పుకునే రీతిలో వంతెనలు కడుతున్నాం వందే భారత్ అసొంటి సక్కదనాల రైళ్లను కూడా పట్టాలు ఎక్కిస్తున్నాం కానీ ఎంత చెప్పినా ఏమున్నది గర్వకారణం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే తయారైంది ఇప్పుడు ముచ్చట ఒక ఆడ పేరు వస్తే ఇంకొక ఆడ పేరు పోతున్నది ఇంతకు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అంటారా బీహార్లో బ్రిడ్జ్ కూలింది కదా ఆగు దాని మీద పబ్లిక్ పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు ఇప్పుడు చూడుర్రి మీరే ఈ గ్రంగల్లోడు పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట అగో అచ్చం గట్లే ఉన్నది బీహార్ సర్కార్ పనితనం ముచ్చట గంగా నది మీద సర్కార్ ఒళ్ళు గట్టిస్తున్న బ్రిడ్జి అదే గంగల మునిగేసింది ఆయతరం పేకమేడ కూడా కూలది గీతీర్గా అగో గంత అధ్వానంగా కూలి గంగల కలిసింది బ్రిడ్జి తుమ్మితే ఊసిపోయేటి ముక్కసంటి బ్రిడ్జిని గట్టి ఉట్టి పుణ్యానికి 100 కోట్లు గంగల కలిపిర్రు మళ్ళా ఎట్లా కూలిందని అడిగితే గట్టిగా గాలివెట్టే కూలిందని ఓ ఇచ్చంత్రాల ముచ్చట కూడా చెప్పిర్రు అయితే ఇంతల్లే మళ్ళొక కొత్త ముచ్చట బయటకొచ్చింది ఇప్పుడు గదేందంటే బ్రిడ్జి అదిచ్చదే కూలలేదట డిజైన్ చక్కగా లేక అధికారులే కూలగొట్టిర్రట మళ్ళా కావాలనే కూలగొడితే ఓ గార్డు గల్లంతైండని అంటుర్రు ఇప్పటికీ కూడా గార్డు జాడ దొరకలేదట మరి పనిచేస్తున్న వాళ్ళకు కూడా చెప్పకుండా అట్లెట్లా కూలగొట్టినట్టో గంత సడ్డమాలిన పని ఎట్లా చేసిర్రో ఏమో అసలే అప్పుడెప్పుడో 2015లో కట్టుడు షురూ చేసిన బ్రిడ్జి గది ఇదివరకే ఓసారి పోయిన ఏడాదిలో బుత్తంత కూలే అందరినీ పరిశాన్ చేసింది ఈ ఏడాది నవంబర్ కల్లా బ్రిడ్జి పనులు ఒడిసేదిండేనని అంటుర్రు అసొంటోళ్ళు డిజైన్ చక్కగా లేదని బ్రిడ్జి కూలగొట్టిర్రంటే ఇక ఏమనాలే వీళ్ళను 9 ఏళ్ళ బట్టి కట్టుకుంటా కట్టుకుంటా వచ్చి ఇక రేపు మాపు ఓపెనింగ్ ఉందనంగా కూలగొట్టుడేందన్నట్టు చెప్పుర్రి చిత్రం కాకపోతే
అందుకే బీహార్ సర్కారోళ్లను సోషల్ మీడియాలో జనాలంతా పోటు పోటు తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు చాలా ఏళ్ళే అవుతున్నది ఇగగడతారు అగగడతారు అని చూడబట్టి పబ్లిక్. కానీ రిబ్బెన్ కట్టింగ్ కాదు కదా, కనీసం ఇన్నొద్దులు కట్టింది కూడా కనబడకుండా కనబడకుండా గంగ పాలు చేసిర్రు. నిజానికైతే ఈ ఏడాది నవంబర్ కల్లా బ్రిడ్జి కట్టుడు ఒడవాల్సి ఉండేనట. అసొంటిది మళ్ళా మొదటికొచ్చింది ఇప్పుడు బ్రిడ్జి కథ. గా ఆచారం సల్లగుండ ఇగో గియాన చెప్తుండే నూర్రి. ये सब बता रहा है आपको, भ्रष्ट सरकार का कारनामा बता रहा है कि यह पुल कैसे बना गया है. पहले भी एक बार इसके साथ घटना हो चुका है, पुल टूट चुका है, फिर भी इस पे जो है ध्यान नहीं दिया गया. ఇన్నరా బీహార్ సర్కార్ ను ఏ రేంజ్ లో తిట్టిపోస్తున్నారో పబ్లిక్. మొత్తం అవినీతిలో జోగుతున్నారట. అందుకే ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా కూడా బ్రిడ్జి కట్టే పని ఒడుస్తలేదని అంటుర్రు. పేరుకేమో ఇది సీఎం నితీష్ కుమార్ సార్ కలల ప్రాజెక్టు. మరి అసొంటి కలల ప్రాజెక్ట్ అంటే ఏ తీరుగా కట్టాలి, ఎంత గొప్పగా కట్టాలి, అసొంటిది గింత అధ్వానంగా కడతారా? ఏం సర్కారు ఏమో పొర్రి. ఇక బ్రిడ్జి కూలగొట్టిన ముచ్చట తెలిసి నితీష్ సార్ సర్కార్ ను పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగట్టిగానే అరుచుకుంటుర్రు. కమిషన్ రాజ్యం అవినీతి రాజ్యం అని అనుకుంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇక ఇప్పటికైతే జరిగిన దాని మీద చర్యలు తీసుకోవాలని అధికారులకు మతలబ్ పెట్టిండట సీఎం సారు. మరి ఎందుకు ఇట్లా చేసిర్రో అటు ఇంకా ఏం తేలుతుందో చూడాలి.